హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి రుచులు. ఎలా ఉన్నారండి మీరంతా? నేను బాగానే ఉన్నానండి. ఈరోజు నేను మీకు సింపుల్ అండ్ టేస్టీ ఈజియెస్ట్ క్యాబేజీ చట్నీ చేసి చూపించబోతున్నాను. ఇది రైస్లోకి కానీ దోశల్లోకి కానీ ఇడ్లీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ, కరివేపాకు, పసుపు, 4 to 5 ఎండుమిర్చి, 2 టొమాటోస్, పచ్చిమిర్చి, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, కొంచెం వెల్లుల్లి, పుట్నాల పప్పు, కొత్తిమీరి, చింతపండు, ఉద్దిపప్పు, రుచికి సరిపడా ఉప్పు, ఫ్రై చేసుకోవడానికి ఆయిల్, పోపు దినుసులు. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్రౌండ్నట్స్ వేసుకోవాలి. గ్రౌండ్నట్స్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న ఉద్దిపప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. ఇది కూడా కొంచెం బాగా వేగనివ్వాలండి. ఇలా ఆయిల్లో వేగినప్పుడు చాలా కమ్మని టేస్ట్ వస్తుంది. దీనికి నేను ఎండుమిర్చి ప్లస్ పచ్చిమిర్చి కూడా వాడుతున్నాను. ఈ వీడియో క్లిప్పింగ్ నాకు మిస్ అయ్యిందండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ధనియాలు కూడా వేసేసాను. ఈ రెండింటి టేస్టు చాలా బాగుంటుందండి, ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి. అండ్ కరివేపాకు కూడా ఇందులోనే వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు మనము కట్ చేసి ఉంచుకున్న క్యాబేజీ, పసుపు ఇందులో వేసేద్దాం. క్యాబేజీ ఒకసారి ఇలా కలుపుకొని ఇందులోకి మనం ఆల్రెడీ తీసి పెట్టుకున్న కొత్తిమీరి, తర్వాత మనము తీసి పెట్టుకున్న చింతపండు అండ్ ఈ చట్నీకి కావలసిన సాల్ట్ కూడా నేను ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని అలా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. చూసారా, బాగా మగ్గిపోయింది. సో అన్నీ ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. ఇలా ప్లేట్లో వేసుకొని బాగా చల్లారనిద్దామండి. ఎందుకంటే వేడిపైన మిక్సీ వేసినప్పుడు ఒక్కొక్కసారి పైకి చిమ్మేస్తుంది. సో మనం ఫస్ట్ ఇందులో ఉన్న పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసి గ్రైండ్ చేసుకుందాం. తర్వాత మిగిలిన మిక్స్చర్ కూడా వేసుకొని మొత్తం అంతా గ్రైండ్ చేద్దాం. సో ఇలా గ్రైండ్ చేసి తీసుకుంటే మన క్యాబేజీ చట్నీ రెడీ. ఇక దీనిపైకి మీకు కావాలనుకుంటే పోపు పెట్టుకోవచ్చు. నేనైతే పెట్టుకుంటున్నాను, మీకు కావాలనుకుంటే అలాగే కూడా వాడుకోవచ్చు. ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అండ్ ఇడ్లీలోకి, దోశల్లోకి, చపాతీల్లో కూడా ఈ చట్నీ బాగా సెట్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేస్తారు కదా. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.